నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాకెందుకో డైరెక్టర్ కూడా అవ్వాలని ఉంది. సినిమా డైరెక్టరా, సీరియల్ డైరెక్టరా, వెబ్ సిరీస్, సినిమా, సీరియల్, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ డైరెక్టర్ అంటే ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ అన్ని చూస్తున్నావు కాబట్టి, అబ్జర్వ్ చేస్తావు కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఒకవేళ నీకు అవకాశం వస్తే? నాకు అవకాశం ఇప్పుడు వస్తే నేను ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. బికాస్ 13 ఇయర్స్కి డైరెక్టర్ అయ్యావు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఒక రికార్డ్ని అయితే సృష్టిస్తావు. యాక్చువల్లీ హాలీవుడ్ దాంట్లో కూడా నేను విన్నాను 14 ఇయర్స్కి డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని. మన ఇండియాలో బై గాడ్స్ గ్రేస్ నేనైతే చాలా బాగుంటుంది. నువ్వైతే ఫస్ట్ అవుతావు ఇంకా ఒకవేళ. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, స్కూల్, డ్యాన్స్ ఇవన్నీ కాకుండా మోక్షకి ఏమంటే ఇష్టం? మోక్షకి డ్రాయింగ్ అంటే ఇష్టం, పెట్స్ అంటే ఇష్టం. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు యానిమల్స్ ఇష్టం, నాకు సెట్ ఆఫ్ యానిమల్స్ ఇష్టం. లైక్ బర్డ్స్లో ఒకటి, యానిమల్స్లో ఐ మీన్ రెప్టైల్స్లో ఒకటి, మ్యామల్స్లో ఒకటి, అలా పెట్టుకున్నాను నేను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అనే చెప్పనా? చెప్పు చెప్పు. రెప్టైల్స్లో వచ్చి నాకు స్నేక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్నేక్ నెగటివ్గా ఉండగలదు, అట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా ఉండగలదు. సో స్నేక్ అంటే నాకు చాలా ఇష్టం. పాజిటివ్గా అంటే ఏ విధంగా? పాజిటివ్ నెగిటివ్ అంటే ఓకే భయం వేస్తుంది, దాన్ని చంపడానికి వెళ్తే కాటేస్తుంది. పాజిటివ్గా మనుషులకి ఏం చేసింది స్నేక్? లైక్ ఇప్పుడు మీరు డివోషనల్ సైడ్ చూసుకుంటే స్నేక్ వచ్చేసి ఫర్టిలిటీ అంటారు కదా, డిఎన్ఏ, డిఎన్ఏలా కూడా ఉంటుంది. డివోషనల్ సైడ్లో ఇలా ఉంటాయి చూసారా పాములు? ఓకే ఓకే, అది డిఎన్ఏలా ఉంటుంది. అదొకటి సైంటిఫిక్ రీజన్, సైన్స్ డిఎన్ఏకి ఒక కనెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అదే ఇది ఒకటేలా ఉంటాయి. ఓకే, నేను ఇంకా దీని గురించి డీప్గా చూడలేదు, అదొకటి ట్రై చేస్తా. అండ్ శివుని ఆభరణం పాము. మీకు ఆధ్యాత్మిక ఎక్కువ అనుకుంటా కదా? ఎస్, అర్థమవుతుంది. చాలా శివుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం శివుడు అంటే. లైక్ శివుడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నేను శివుడితో అన్ని మాట్లాడేస్తూ ఉంటాను. అలాగా శివుడు, కృష్ణుడు, వినాయకుడు చాలామంది, కానీ బేసికల్గా నాకు శివుడు అంటే ప్రాణం. ఏమనుకున్నా సరే ఓం నమ శివాయ అంటుంటా. గ్రేట్. సో ఇప్పటి వరకు నీకు బాగా తీసుకొచ్చిన పేరు తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ ఏముండేది? డ్రామా జూనియర్స్లో చూసుకుంటే నా ఫస్ట్ స్కిట్ దేని మీద? ఖడ్గం మూవీ స్పూఫ్ అనమాట అది. ఒక అమ్మాయి సేమ్ అలాగే. అది చెప్పగలుగుతానంటే ఒకసారి చెప్పు. డైలాగ్స్ గుర్తున్నవి? డైలాగ్స్ అంటే నార్మల్గా అందరికీ నమస్కారం, నేను మీ గజ్జి, నాకు ఒక్క ఛాన్స్, ఓకే ఒక్క ఛాన్స్ కావాలి. నేనేదో మా ఊర్లో నార్మల్గా అటు ఇటు తిరుగుతుంటే మా ఇస్త్రి పట్టి శివశేఖరం అన్నాడు కదా, వాడు హీరోయిన్లా అన్నాం, ఒక్కసారి నేను సినిమాలోకి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. దాంతో పెట్టే పేడ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదే. హైదరాబాద్లో ఎటు చూసినా ఆ డ్రామా జూనియర్స్ పోస్టర్లే కనబడుతున్నాయి. ఐ మీన్ దాని ప్రమోషన్ దానికోసం అలాగే స్క్రిప్ట్లో పెట్టి పెట్టారు. స్లాంగ్ ఎట్లా సాధ్యమైంది మోక్ష? రాజమండ్రి కదా తెలంగాణ, స్లాంగ్ కూడా కొన్ని దాంట్లో పర్ఫామ్ చేసినట్టున్నావు, ఎట్లా వచ్చినా నీకు ఈ స్లాంగ్స్ అన్నీ కూడా? సో స్లాంగ్స్ ప్రకారం అయితే దానికి కొంచెం హోంవర్క్ చేయాల్సిందే. నేను ఒక 2 డేస్ మా మెంటర్స్ ఉంటారు చాలామంది, మాకు ఒక స్కిట్ ఇచ్చి దానిని మాకు నేర్పించడానికి మెంటర్స్ ఉంటారు. ఆ మెంటర్స్ ద్వారా మాకు ఈ స్లాంగ్ ఇలా ఉంటుంది, ఈ ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఈవెన్ జబర్దస్త్లో రాకెట్ రాకింగ్ టీంలో కూడా చేసినట్టున్నావు కదా, సో అట్లా అది ఎట్లా కుదిరింది? అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది జబర్దస్త్లో? అప్పుడు జబర్దస్త్ ఏమైందంటే అప్పుడే కరెక్ట్గా ఇంకొకటి కూడా స్టార్ట్ చేశారు జీ తెలుగులో. సో దానికి ముందు మేము జబర్దస్త్లో ఒక కొన్ని 5 స్కిట్స్ దాకా చేసాం రాకింగ్ రాకేష్ అనే టీంలో, యోధా వాళ్ళందరితో, యోధా నిహాన్ వాళ్ళతో. సో అక్కడ నుంచి ఇంకా ఎన్ని ఎన్ని రోజులు చేసావు, ఎన్ని ఎపిసోడ్ చేసావు అందులో? 5 స్కిట్స్ అంతే. ఇంకా మళ్ళీ ఎందుకు కంటిన్యూ? తర్వాత రాకింగ్ రాకేష్ అన్న పిల్లలు ఆపేసినట్టున్నారు. ఓకే. సో ఈటీవీ, జీ తెలుగు సీరియల్స్, ఇంకా ఇప్పుడేమో జెమిని. జెమిని యాక్చువల్లీ నా పుట్టినిల్లని చెప్పుకోవాలి, ఎందుకంటే పిల్లలు పిడుగుల్లో ఫస్ట్ నీ టెలికాస్ట్ టీవీ అంటే జెమిని టీవీ. జెమిని టీవీ ఫస్ట్ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు జెమిని. ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకోవచ్చా? ఎస్, 10 ఇయర్స్ తర్వాత. ఓకే. సో ఇంకా ఇప్పుడు మీరు నువ్వు యాంకరింగ్ కూడా చేస్తావు రవితోని, అది అసలు ఎట్లా అంటే నీకు అవకాశం ఎట్లా వచ్చింది అది? డ్రామా జూనియర్స్లో నా మాటలు చూసి మా
డైరెక్టర్ సార్స్ వాళ్ళందరూ శ్యామ్ సార్ అని చెప్పేసి ఉన్నారు అప్పుడు. శ్యామ్ సార్ వాళ్ళందరూ నాకు యాంకరింగ్ చేయొచ్చు, నీ మాటలు బాగున్నాయి అని చెప్పేసి నాకు రవి అన్నతో కో యాంకరింగ్ ఛాన్స్ ఇచ్చారు ఆటా జూనియర్స్లో. ఓకే, ఎన్ని రోజులు చేసావు అది? అది ఉన్న ఎపిసోడ్స్లో హాఫ్ చేసా, లైక్ ఒక 9 ఎపిసోడ్స్. తర్వాత మళ్ళీ ఎవరైనా కంటిన్యూ అయ్యారా? ఆహా, లేదు, అయిపోయింది అంతే. ఉన్న ఎపిసోడ్ 9 ఎపిసోడ్ వరకు మీరు చేశారు అంతే. ఎట్లా ఇప్పుడు యాంకర్స్ అందరూ ఉన్నారు? ఒక సీజన్ లో చేసాం మేము అంతే. ఇప్పుడు యాంకర్స్ అందరితో నాకు తెలిసి నువ్వు వర్క్ చేసినట్టున్నావు. సుమ గాని, అనసూయ గాని, రష్మి గాని, ప్రదీపన్న గాని, రవి గాని, శ్రీముఖ్ వీళ్ళందరితో. సో చిన్న ఇప్పుడు ఒక వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, వాళ్ళ గురించి ఏమనుకుంటూ టక్కన ఒకటి సింగిల్ వర్డ్. సో యాంకర్స్ ఫస్ట్, సుమ గారు ద గాడ్ ఆఫ్ యాంకరింగ్. నిజంగా చాలా టాక్టివ్, చాలా బాగా మాట్లాడతారు, టిప్పులో ఉంటాయి, వర్డ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, అదిరిపోద్ది, అదొకటి. ఓకే, అనసూయ. అనసూయ అక్క, అనసూయకి చాలా స్వీట్, చాలా స్వీట్, చాలా క్యూట్, చాలా బాగా మాట్లాడతారు అందరితో. అనసూయ గారితో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? అనసూయ గారితో నేను డ్రామా జూనియర్స్ చేశా. డ్రామా జూనియర్స్ తను వన్ ఆఫ్ ద జడ్జెస్. అక్క జడ్జ్ అనమాట. నేను టోటల్ చాలా ఎపిసోడ్స్ చేశా, టాప్ 10 దాకా వచ్చాను కదా, నేను 15 ఎపిసోడ్స్ వరకు చేశా. సో అప్పటిదాకా రోజు మాట్లాడడం, ఐ మీన్ షూట్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను యాక్చువల్లీ వచ్చింది అనసూయ అక్కతో మాట్లాడడం వల్ల. ఓకే, అక్కతో ఆ రోజు ఏమిటంటే నైట్ లేట్ అయిపోయింది, రామా జూనియర్స్ 1:30 అయింది, మా స్కిట్ వచ్చేసరికి ఎక్సెప్ట్ చేస్తారా బాబు అని చెప్పి నిద్రలోనే ఆ స్కిట్ చేసి నేను ఇలా పడుకుని పోతూ నా పేరు మోక్ష అని నేను 3rd క్లాస్ చదువుతున్నాను నేను ఇలాగ చెప్పి కొంచెం డిఫరెంట్గానే ప్రదీపానతో మాట్లాడా, అది కొంచెం కామెడీ అయింది. అక్క జడ్జ్మెంట్ చెప్తున్నప్పుడు ఏంటంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అక్క చాలా మంచిగా చెప్పారు. అప్పుడు నాకు నిద్రలో క్యూట్ గేట్ ఏమొద్దు, బాగుందో బాలేదో కాన్ఫిడెంట్గా చెప్పండి అన్నా నేను. ఓకే, నెక్స్ట్ శ్రీముఖి. నెక్స్ట్ శ్రీముఖి అక్క, శ్రీముఖి అక్క చాలా జాయ్ఫుల్, చాలా కలిపేసుకుంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కతో. ఆవిడతో ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది? నేను సరిగమపాకి వెళ్ళినప్పుడు అక్కడ నేను మమ్మీ అని చెప్పి పిలిచి సరిగమపులు కూడా పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేయలేదు, ఒక ఎపిసోడ్కి వెళ్ళాం మేము అందరం డాన్స్, ఐ మీన్ సరిగమప వాళ్ళు పక్కన పాడుతూ ఉంటే మేము డాన్స్ చేసినట్టు ఒక ఎపిసోడ్ చేసాం. నేను డ్రామా జూనియర్స్లో ఒక స్కిట్ చేశాను, అందులో ప్రదీప్ అన్నకి, ఓంకార్ గారికి, ఆలీ గారికి, అనసూయ అక్కకి సన్ కొడుకులు ఉన్నట్టు, అండ్ శ్రీముఖి అక్కకేమో ఒక డాటర్ ఉన్నట్టు, ఆ డాటర్ నేను. సో అందరూ అబ్బాయిలు, ఒకటే అమ్మాయి, అండ్ శ్రీముఖి అక్క చేసినందుకు శ్రీముఖి అక్క నా మమ్మీ అని చెప్పి అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయి అక్క కూడా చాలా జాయ్ఫుల్గా చాలా కలిపేసుకుని నేను నీ మమ్మీ కదా అని చెప్పేసి. నెక్స్ట్ ప్రదీప్ గారు. ప్రదీప్ అన్న ఇంకా సూపర్ అన్న. యాక్చువల్లీ రామా జూనియర్స్ లాస్ట్లో చెప్పినప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి ఇలాగే బయట తీసుకున్నప్పుడు మోక్ష అని చెప్పేసి అన్నారు. సో అన్న నేను ఆ విధంగా మంచిగా ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే, రవి గారు. రవి అన్నతో నేను కో యాంకరింగ్ చేసి అన్న అయితే ఇంక మాట్లాడుతూనే ఉంటాడు సూపర్గా. సింగిల్ వర్డ్ చెప్పట్లేదు ప్రదీప్ అన్నది, రవి అన్నది. సింగిల్ వర్డ్ ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా ఉన్నాయి చెప్పడం లేదు. ఫస్ట్ ఒకటి అది చెప్తాను, తక్కువ గుర్తు ప్రదీప్ అన్నదా? ప్రదీప్ అన్నది వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్. ఓకే, రవి గారిది. రవి గారు వచ్చేసి బ్రదర్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పు రవి గారితో. రవి అన్నతో కో యాంకరింగ్ చేసినప్పుడు అన్న మాట్లాడతాడని చెప్పేసి మేము కూర్చో ఆగుతుంటే మాట్లాడు అని చెప్పేసి ఫుల్ చాలా సపోర్టివ్. ఓకే, సపోర్టివ్, కరెక్ట్ వర్డ్. రష్మి గారు. రష్మి అక్క చాలా స్వీట్, తను కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది అక్క. ఓకే, మీ ఇద్దరికి ఎక్కడ పరిచయమైంది రష్మి? జబర్దస్త్ అట్లా పరిచయమైంది. సో ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్లో కూడా నాకు తెలుసు రోజా గారు ఉన్నప్పుడు చేసావా? ఎట్లా ఉండే జడ్జిలతో వాళ్ళతో నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా? అందరూ చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎవ్రీథింగ్ చాలా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నా, నీకు సీరియల్ సిస్టమా, స్కిట్ సిస్టమా, లేకపోతే ఏమైనా డ్యాన్స్ కాంపిటీషన్ సిస్టమా, ఏవి నీకు బాగా నచ్చుతాయి? అలా ఏం లేదు, బికాస్ మీరు అడిగిన అన్నీ నాకు చాలా ఇష్టమే. ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఇప్పుడు అన్నీ ఒకటే. సరే, ఇట్లా చెప్పవలే కానీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. అన్నీ ఒకటే ఫ్యామిలీలో ఉన్నాయి కదా, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఓకే, ఓకేనా? ట్రూత్ అండ్ వన్ డేర్. ఓకే ఓకే. సో నేనే అడుగుతా కాబట్టి, యు ఆర్ ద గెస్ట్ కాబట్టి. సో ట్రూత్ లో చెప్పు ఇప్పుడు, ట్రూత్, ఫస్ట్ ట్రూత్.
ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఏది నీకు ఏది బాగా నచ్చుతుంది చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. సో మేము నటరాజస్వామి శిష్యులు అని చెప్పేసి నాకు ఫీలింగ్ ఐ మీన్ అవును అఫ్ కోర్స్ అందరం మన నటరాజస్వామి శిష్యులు, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం అన్నీ చేయగలం. కాబట్టి అన్నీ ఒకటే ఫ్యామిలీలోకి వస్తాయి, డాన్సింగ్ కానీ యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ ఇవన్నీ ఒకటే ఫ్యామిలీలోకి వస్తాయి. కాబట్టి పర్టికులర్గా ఒకటైతే చూస్ చేసుకోవాలి. నువ్వు ట్రూత్ మాత్రం చెప్పట్లేదు, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తాను. డిప్లొమాటిక్ ఏం లేదు. జనరల్గా దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తావని అంటే అన్నీ అఫ్కోర్స్ ఇష్టమే, కానీ ఒకటే చూస్ చేసుకోవాలంటే నా పుట్టినిల్లు నా మెట్టినిల్లు అని సావిత్రి గారు డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నేను. యాక్టింగ్ ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యాను యాక్టింగ్తో కాబట్టి. అదే అండ్ యాక్టింగ్లోనే సింగింగ్ వస్తుంది, డాన్సింగ్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి కాబట్టి యాక్టింగ్ వచ్చేస్తాయి అన్నీ. సూపర్ ఆన్సర్.